రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం నాడు మీడియా సమావేశంలో ఆయన దక్షిణ కొరియా పర్యటన వివరాలను వెల్లడించారు. గతంలో దక్షిణ కొరియా పేద దేశమని, ఇప్పుడు దక్షిణ కొరియా తిరుగులేని శక్తిగా తయారైందని చంద్రబాబు వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆటోమొబైల్స్ హబ్గా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఏపీకి రానున్నారన్నారు. స్టోరేజీ, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఎల్జీ ఆసక్తి కనబరుస్తుందన్నారు. కియా మోటార్స్ అనుబంధ సంస్థలు ఏపీకి రానున్నాయన్నారు. రాష్ట్రానికి 37 సంస్థలు రానున్నాయని తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధ్యక్షుడు సునో కోన్తో సమావేశమయ్యామన్నారు. ఎల్జీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరించిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంటే రెండు ఉన్నాయి కదా, వాళ్ళు అనునిత్యం వాళ్ళు పనిచేసేది ప్రాజెక్టు జరగనివ్వకుండా ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు పెట్టాలని, క్లిష్ట సమయంలో కూడా ఇబ్బందులున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజన దృష్ట్యా సహకరించవలసిన వ్యక్తులు సహకరించకుండా దానికి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక స్పష్టమైన వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు లేదు, వాళ్ళకి ఎప్పుడూ లేదు. పట్టసీమను వ్యతిరేకించారు, ఆరోపణలు పెట్టారు, కోర్టుకు వెళ్లారు, కోర్టులో వాళ్ళు చెప్పినట్టు బేస్ లెసర్ కొట్టేసి మొత్తం డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పోలవరంలో ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు, పురుషోత్తపట్నంలో పెట్టారు, లేకుంటే అందరి నియమాలు పెట్టారు, గాలేరు నగర్లో పెట్టారు, అన్నింటిలో పెడుతున్నారు. అదే మరి నిన్న మొన్న కడాన గండి కోట్లో కూడా అడ్డం పెట్టాలని ప్రయత్నం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ అన్నింటిలో పెట్టారు. ఎక్కడికక్కడ రైతులు సహకరించారు, మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాం, కోర్టు పోతే కూడా ఫాలోఅప్ చేశాం. అదే సమయంలో మేము కూడా వాళ్ళకి లిబరల్ గా ఉదాసీనంగా రీహాబిలిటేషన్ ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ ఇచ్చి రైతుల్ని చేసుకున్నాం కాబట్టి బయటపడ్డాం. ఈరోజు అదే విషయంలో మొన్న మినిస్టర్ గారు కూడా ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. నేను చెప్పిన తర్వాత, అసెంబ్లీలో చెప్పిన తర్వాత నేను కూడా ఆయనతో, మీరు చూశారు నేను అంత మునుపు అమెరికాకు పోతా ఉంటే ఆల్ ది వే నాగ్పూర్కి వెళ్ళాను పండుగ పూట దసరా సెలవులు. ఆయన కొంటానంటే కాదు నేను వస్తానని చెప్పి వెళ్ళాను, ఎందుకంటే టైం డిలే అవుతా ఉందని. అదే సమయంలో ఆయనకు మళ్ళా నేను పోయి చెప్పాను, చాలాసార్లు మాట్లాడడం ఆయన వచ్చినప్పుడు చెప్పాం. అదే నిన్న కూడా మళ్ళీ నేను ఇక్కడ లేడు ఆయన, నేను పోయి కలవాలనుకుంటే. అందుకనే నేను సౌత్ కొరియా పోయినప్పుడు మళ్ళా ఫోన్ చేశాను, ఆయన కూడా మీటింగ్ పెట్టాడని తెలిస్తే నేను కూడా ఫోన్ చేశాను, నేను మాట్లాడాను. ఆ విషయం ఆయన చెప్పాడు కంప్లీట్ చేస్తామని. ఒక 370 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన డబ్బులు ఇచ్చారు, ఇంకొక 700 కోట్లు బిల్స్ అన్ని మీరు పెట్టండి, మేము ఇస్తామంటున్నారు. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ, ఇంకొక పక్కన ఇంకొక 2,000 కోట్లు ఒరిజినల్ ప్రాజెక్టులో 16,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ 1 ఏదైతే ఉందో అందులో కూడా ఇస్తామని చెప్పారని మాకు వచ్చి మా వాళ్ళు బ్రీఫ్ చేశారు. అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా సర్వీస్ ప్రొవైడర్స్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా చేయకపోతే ప్రాజెక్టు ఓవర్ రన్స్ వస్తాయి, ఇంకొక పక్కన మనం ప్రాజెక్టును పూర్తి చేసే పరిస్థితి రాదు. నేను ఆ విషయమే చాలాసార్లు మీకు అందరికీ చెప్పాను. కొంతమంది వైట్ పేపర్ అడుగుతున్నారు, ఎవ్రీ డే డీటెయిల్స్ అని పబ్లిసైజ్ చేస్తున్నాం. అది ఏం వైట్ పేపర్ కావాలో నాకైతే అర్థం కావడం. అడ్డంకులు పెట్టడానికి ఎన్ని విధాల సాకులు వెతుకోవాలో వెతుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు కాంట్రాక్టును సపోర్ట్ చేసేవన్నారు, ఇప్పుడు కాంట్రాక్టును సపోర్ట్ చేయలేదంటారు, కొత్త కాంట్రాక్ట్ తీసుకొస్తామంటారు. ఏ రోజైనా వీళ్ళు మాట్లాడిన మాటలు మీరు చూస్తే అవినీతి లేకుండా వీళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ప్రాజెక్టు ఒక ప్రాధాన్యత క్రమంలో నేను ఒకటే మాట చెప్పాను, డిపార్ట్మెంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ రోజు 14% లెస్కు కాంట్రాక్టర్ కోట్ చేశాడు, అందువల్లనే మనం ఇచ్చే డబ్బులతో ప్రాజెక్టు ముందుకు పోలేకపోతున్నారు. అతను కూడా సహజంగా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి, అయినప్పటికీ అతన్ని కాకుండా ఏ విధంగా కంప్లీట్ చేయాలని పైన అన్ని విషయాలు ఆలోచిస్తూ ముందుకు తీసుకుపోతున్నాం. రాష్ట్రం మొత్తం ఒక ఆతృతతో ఒక ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. పోలవరం జీవనాడి మనకు. రెండోది, పోలవరం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు సోమవారం పోలవారంగా మార్చాను, ప్రతి వారం రివ్యూ చేస్తున్నా, సమీక్షలు చేస్తున్నా ఎక్కడున్నా. అదే సమయంలో రియల్ టైంలో డిసిషన్ తీసుకున్నాం, కానీ ఇటీవల 3 నెలల నుంచి కొంతవరకు కుంటుపడిన మాట వాస్తవం. దానికి కారణం అక్కడ ఉండే కాంట్రాక్టర్,
అదే మరి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒక క్లారిటీ తీసుకుంటే మనం ముందుకు పోయే పరిస్థితి. నిన్నైతే క్లియర్ గా చెప్పారు, దీనికి మనస్ఫూర్తిగా గడ్కరీ గారిని అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి ఇన్ టైంలో. నిన్న కూడా నేను ఫోన్ చేసి చెప్తే కాంగ్రెస్ కూడా పోయారు ఆయన దగ్గరికి, నా ఫోన్ కంటే ముందు వాళ్ళు వచ్చారని కూడా చెప్పాడు. వాళ్ళు పోయి వాళ్ళు గలపెడుతున్నారు, ప్రతి ఒక్కడు ఏం గలపెడుతున్నా మీరు చూస్తే మళ్లీ ఎక్కడికి వస్తున్నారంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు మీరు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి అని మళ్లీ పెడుతున్నారు. ఇంతవరకు దేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఇంత స్పీడ్ గా జరిగాయా? నెవర్ ఇన్ హిస్టరీ. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు పెట్టాలి, ప్రాజెక్టు జరగకుండా చేయాలి, చేసి నేను కూడా చేయలేకపోయానని నా మీద అపవాదేయాలి, బురజల్లాలి. ఇది తప్ప ఇంకేం కనపడడం లేదు వీళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రాధాన్యత క్రమ ప్రాజెక్ట్ ఇది, లైఫ్ వైర్ ఇది, నేను వెరీ క్లియర్, జీవ నాడి, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా రాజీ పడం, కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి వాళ్లు ముందుకు వస్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చేయాలి, నిన్న కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను అన్ని విధాలా సహకరిస్తాను మీకని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని బేరీ చేసుకుని నేను మళ్ళా మండే ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నా. ఒక 3-మెంబర్ కమిటీ ఒకటి పంపిస్తున్నారు వాళ్లు, ఒక అడ్వైజర్, పోలవరం ప్రాజెక్టులో ఉండే మన